ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న యువతి యువకులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావుతో పాటు స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు కోరారు. ముస్తాబాద్ మండలానికి చెందిన ఉద్యోగులలో ఉద్యోగాల సాధనలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పలువురికి ఆదర్శంగా నిలవాలని స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లతో పాటు ఎంపీపీ జనగామ శరత్రావులు ఆకాంక్ష వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాలకు అందించే శిక్షణ శిబిరాన్ని వారు సోమవారం రోజున సందర్శించారు. కానిస్టేబుల్స్ మరియు ఎస్ఐ అండ్ గ్రూప్ 4 గ్రూప్ 2 కి కోచింగ్ గురించి ఇద్దాం అని చెప్పేసి ఇక్కడ ముస్తాబాద్ మండలం నుంచి ఎంపీపీ గారు ఇక్కడ క్లాసులు పెట్టించి చేపిస్తూ అంటున్నారు. అదేవిధంగా మేము కూడా ఇక్కడ పీఈటీ చేపించి ఆ క్లాసులు పంపించే విధంగా మానిటరింగ్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది 14-15 తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ గ్రౌండ్ మాత్రానికి స్టార్ట్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. ఇది కంటిన్యూషన్ అందరూ ఇంకా మండలంలో ఎవరైనా ఉన్నా కానీ ఇంటర్మీడియట్ అయిపోయి ఎవరైనా ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటే ఈ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసి పోలీస్ స్టేషన్లో కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క పేర్లు ఇచ్చేసి ఈ యొక్క కోచింగ్కి అందరూ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర పెట్టిన సంగతి కూడా మనందరికీ తెలుసు. మన రాజేంద్ర సిరిసిల్ల జిల్లాకు దాదాపు 628 పోస్టులు ఉన్నాయి. అన్ని రకాలు వాటికి మేము గతంలో కూడా చెప్పినాం. మన వీలైనంత వరకు మన మండలంలో కానీ మన చుట్టుపక్కల పిల్లలకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే విధంగా మన వంతు సహకారం చేయాలని అనుకున్నాం. గతంలో కూడా కేటీఆర్ సార్ పేరు మీద కోచింగ్ సెంటర్ పెట్టినాం. అప్పుడు దాదాపు అన్ని రకాల ఉద్యోగాలు 28 మందికి కూడా రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మండలంలో ఉన్న అందరినీ కూడా ఏదైతే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవాలని ఉద్యోగం కొట్టాలని సంకల్పం ఉండి డబ్బులకు ఇబ్బంది అయ్యి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రూములు తీసుకొని వ్యయ ప్రాయశాల కోర్చే ఇబ్బంది పడుతున్న తరుణంలో అవన్నీ వద్దు, మేమే చూసుకుంటాం. మా మండలంలోనే మంచి నాణ్యమైన కోచింగ్ని ఇప్పించి వారికి పూర్తి సహకారం ఇప్పించి ఇక్కడనే వారికి అన్ని విధాలుగా తర్ఫీ చేసి ఉద్యోగం ఇప్పించాలని మా ఆశాభావం. కాబట్టి ఒక మీ ఉద్యోగం వస్తేనే మాకు సంతోషం. మాకు కావాల్సింది ఏం లేదు. ఇక్కడనే ఈసారి కోచింగ్తో పాటు భోజన వసతి, స్టడీ మెటీరియల్ కూడా పోయినసారి ఇచ్చాం. ఈసారి కూడా స్టడీ మెటీరియల్ ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. తొందరలోనే ఇవన్నీ అవకాశాలను వినియోగించుకొని ఎస్ఐ గారి సహకారంతో స్ఫూర్తితోటి మనం పోయినసారి 20